హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో. ఈరోజు నేను ఈ వీడియోలో మీ అందరికీ చాలా ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. అదేంటంటే రోగ నిరోధక శక్తి. మన బాడీలో రోగ నిరోధక శక్తి ఏ విధంగా ఉంది, ఎన్ని రకాలైన రోగ నిరోధక శక్తులు ఉన్నాయి, వ్యాధికారక సూక్ష్మజీవులు మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు వాటిని రోగ నిరోధక శక్తి ఏ విధంగా ఎదుర్కొంటుంది, దాంతోపాటు కరోనా వైరస్ మనకు సోకినప్పుడు మనకు జలుబు, దగ్గు, జ్వరం రావడం అనేది కామన్గా చూస్తున్న లక్షణాలు. మరి ఎందుకు ఈ జలుబు, దగ్గు, జ్వరం వస్తాయి అనే దాని గురించి కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. కంటెంట్ మిస్ కాకుండా ఉండాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక వ్యవస్థ. దీనిని జీవుల శరీరానికి రక్షణ వ్యవస్థ అని కూడా అంటారు. మరో విధంగా చెప్పాలంటే హానికర సూక్ష్మజీవులు అయినటువంటి వైరస్, బ్యాక్టీరియా, ఫంగై మరియు ఇతరత్ర సూక్ష్మజీవులు వాటి యొక్క ఉత్పన్నాలకి ఒక జీవి చూపే నిరోధకతనే ఇమ్యూనిటీ అంటారు. ఇవి స్వంత కణాలని, పరకణాలని మరియు వాటి యొక్క ఉత్పన్నాలను గుర్తించి వాటి మధ్య భేదాన్ని తెలుసుకొని శరీరానికి రక్షణ కల్పిస్తాయి. ముఖ్యంగా రక్తంలో ఉండే తెల్ల రక్త కణాలు, శరీరంలో ఉండే కొన్ని అవయవాలు కలిసి ఒక బలగంగా పనిచేసి శత్రువులతో నిరంతరం పోరాడుతూ మన శరీరాన్ని రక్షిస్తూ ఉంటాయి. మానవ శరీరంలో ఇమ్యూనిటీ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి పుట్టుకతో వచ్చేది, రెండు పుట్టిన తర్వాత బాహ్య ప్రపంచంకి అనుగుణంగా అదేవిధంగా బయట నుంచి శరీరంలోకి వచ్చే వ్యాధికారక జీవులకు వ్యతిరేకంగా ఏర్పడేది. ఇందులో మొదటిదాని ఇన్నేట్ ఇమ్యూనిటీ అని, రెండవ దాన్ని అక్వైర్డ్ ఇమ్యూనిటీ అనేసి అంటారు. మొదటగా ఇన్నేట్ ఇమ్యూనిటీ చూద్దాం. ఇందులో చర్మం, లాలాజలం, కన్నీరు, శ్లేష్మ స్రావాలు, ఇంటర్ఫెరాన్సు, దేహ ఉష్ణోగ్రతలు, భక్షక కణాలు అనేవి ఉంటాయి. చర్మం, ఇది పొరలుగా ఏర్పడి ఉండడం వల్ల వ్యాధికారక జీవులు శరీరంలోకి రాకుండా ఒక అడ్డుగోడలాగా ఉంటుంది. అదేవిధంగా ఇందులో కొవ్వు నిల్వ ఉండడం వలన చర్మం పొడిగా ఉండడం మరియు ఉప్పుగా ఉండడం వలన చాలా రకాల వ్యాధికారక జీవులు చర్మంపై పెరగలేవు, అదేవిధంగా శరీరంలోకి రాలేవు. లాలాజలం ముఖ్యంగా నోట్లో ఉంటుంది. నోట్లో ఉన్న లాలాజలంలో లైసోజైమ్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. ఈ లైసోజైమ్ ఎంజైము వ్యాధికారక సూక్ష్మజీవుల్ని చంపేస్తుంది. కన్నీరు, అదేవిధంగా లాలాజలంలో ఉన్న విధంగానే లైసోజైమ్ అనే ఎంజైమ్ కన్నీరులో కూడా ఉండి కంటి ద్వారా లోపలికి ప్రవేశిస్తున్న బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, ఏదైనా వ్యాధికారక సూక్ష్మజీవిని లైసోజైమ్ ఎంజైమ్ ద్వారా చంపివేయబడుతుంది. శ్లేష్మ స్రావాలు, గొంతు, ఊపిరితిత్తులు, జీర్ణాశయం, ప్రేగు, గర్భాశయం, మూత్రాశయంలలో శ్లేష్మ గ్రంథులు ఉండి శ్లేష్మం ఉత్పత్తి చేస్తాయి. వ్యాధికారక సూక్ష్మజీవులు శ్లేష్మంలో చిక్కుకొని పోయి లోపలికి పోలేవు. ఇంటర్ఫెరాన్స్, వైరసెస్ శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఇవి యాక్టివేట్ అయ్యి వాటిని చంపడంలో ఉపయోగపడతాయి. దేహ ఉష్ణోగ్రత, మన శరీరం ఉష్ణోగ్రత ఎక్కువ ఉండడం వలన ఆ ఉష్ణోగ్రత వద్ద చాలా రకాల వ్యాధికారక సూక్ష్మజీవులు జీవించలేవు. ఉదాహరణకి మనకు కరోనా వైరస్ సోకినప్పుడు దాన్ని చంపడం కోసం మన శరీరం ఏం చేస్తుందంటే దాని యొక్క ఉష్ణోగ్రతను పెంచుతుంది. దాన్నే మనం జ్వరం అనేసి చెప్తాం. భక్షక కణాలు, రక్తంలో ఉండే మోనోసైట్స్, కణజాలాల్లో ఉండే మ్యాక్రోఫేజెస్ ఫాగోసైటాసిస్ అనే ఒక లక్షణాన్ని కలిగి ఉంటాయి. దీనివల్ల ఇవి వ్యాధికారక సూక్ష్మజీవుల్ని మింగేసి లైసోజైమ్ అనే ఎంజైమ్ను ఉత్పత్తి చేసి వాటిని చంపేయడంలో తోడ్పడతాయి. ఇన్ఫ్లమేషన్, ఇది మన శరీరంలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ చూపించే ఒక రియాక్షన్. ఇందులో ఎక్కడైతే ప్యాథోజెనిక్ ఆర్గనిజం అంటే వ్యాధికారక సూక్ష్మజీవి ఎక్కువగా ఉందో ఆ ప్లేస్లో ఏం చేస్తుందంటే అక్కడున్న సెల్స్ అనేటివి కొన్ని రకాలైన మీడియేటర్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ మీడియేటర్స్లో ముఖ్యంగా హిస్టమైన్స్ అనేటివి ఉంటాయి. హిస్టమైన్స్ ప్రొడ్యూస్ అయిన ఆ ప్లేస్లో ఏమవుతుందంటే మన టిష్యూలో కొంత నొప్పి రావడం, స్వెల్లింగ్ రావడం అంటే వాపు రావడము, ఎరుపుగా తయారవడం, ఫైనల్గా కొంత హీట్ అంటే వేడిగా ఉన్నట్టు కొన్ని లక్షణాలు అనేవి కనబడతాయి. ఇది దేనికోసం అంటే
ప్యాథోజెనిక్ ఆర్గానిజం సూక్ష్మక జీవుల్ని బయటికి పంపించడం కోసం మన ఇమ్యూన్ సిస్టమ్ కలిగజేసే ఒక రియాక్షన్. అక్వైర్డ్ ఇమ్యూనిటీ, ఇందులో ముఖ్యంగా తెల్ల రక్త కణాలు అయినటువంటి టీ లింపోసైట్స్ మరియు బి లింపోసైట్స్ పాల్గొంటాయి. టీ లింపోసైట్స్, ఇవి రెండు రకాలు. ఒకటి టీ హెల్పర్ సెల్స్, రెండు టీ సైటోటాక్సిక్ సెల్. వచ్చిన వ్యాధికారక జీవిని టీ హెల్పర్ సెల్ గుర్తించి దాన్ని టీ సైటోటాక్సిక్ సెల్కి పంపిస్తుంది. ఈ సైటోటాక్సిక్ సెల్ కొన్ని టాక్సిన్స్ని రిలీజ్ చేసి ఆ వ్యాధికారక జీవిని చంపేస్తుంది. బీ లింపోసైట్స్, వ్యాధికారక జీవిని గుర్తించిన బీ సెల్ రెండుగా మార్పు చెందుతుంది. ఒకటి ప్లాస్మా సెల్, రెండు మెమోరీ సెల్. ఇందులో ప్లాస్మా సెల్ యాంటీబాడీస్ని ఉత్పత్తి చేసి ఆ వ్యాధికారక జీవిని కాంప్లిమెంట్ ప్రోటీన్ సాయంతో చంపేస్తుంది. మెమోరీ సెల్స్ అనేటివి గుర్తించిన వ్యాధికారక జీవిని గుర్తుపెట్టుకొని మరలా ఎప్పుడైనా అదే వ్యాధికారక జీవి మన శరీరంలోకి ప్రవేశిస్తే దాన్ని చంపేయడానికి ఉపయోగపడతాయి. ఇదంతా విన్నాక మనకు డౌట్ వస్తుంది, అదేంటంటే మన శరీరం ఇన్ని విధాలుగా బయట నుంచి వ్యాధికారక జీవులు మన లోపలికి రాకుండా కాపాడుతున్నా, అదేవిధంగా ఒకవేళ లోపలికి వచ్చిన జీవుల్ని చంపేస్తున్నా కూడా మనకి ఏ విధంగా వ్యాధులు అనేటివి వస్తున్నాయి. దీనికి సమాధానం ఏంటంటే మన శరీరంలో ఉన్న ఇమ్యూన్ సెల్స్ కానీ ఇమ్యూన్ సిస్టమ్ కానీ కొంత తన పరిధి ఉన్నంత వరకు మాత్రమే పనిచేస్తుంది. ఒకవేళ శరీరంలోకి వచ్చిన వ్యాధికారక సూక్ష్మజీవుల యొక్క సంఖ్య చాలా విపరీతంగా ఎక్కువైపోయినప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది పనిచేస్తున్నప్పటికీ కూడా మనకు వ్యాధులు రావడం అనేది జరుగుతుంది. కరోనా వైరస్ మన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత మనకు కనబడే ముఖ్యమైన లక్షణాల్లో జలుబు, దగ్గు, అదేవిధంగా జ్వరం అనేటివి కనబడుతున్నాయి. మరి దీంట్లో జలుబు అనేది ఎందువల్ల వస్తుంది? జలుబుకి మన యొక్క ఇమ్యూన్ సిస్టమ్కి ఏమైనా సంబంధం ఉందా? చూడండి, యాక్చువల్గా కరోనా వైరస్ అనేది ముక్కు ద్వారా ప్రవేశించి గొంతులోకి చేరుతుంది. ముక్కులో ఉన్న కణాలకి ఇది ఏం చేస్తుందంటే కొంత ఇరిటేషన్ని కలిగజేస్తుంది. అదేవిధంగా గొంతులో ఉండే కణాలకు కూడా కొంత ఇరిటేషన్ని కలిగజేస్తుంది. ఇక్కడ గొంతులో ముక్కులో ఉండే కణాలు ఆ యొక్క వైరస్ యొక్క ఇరిటేషన్ నుండి తప్పించుకోవడానికి, అదేవిధంగా వైరస్ను చంపాలన్న ఉద్దేశంతో కొన్ని మీడియేటర్స్ని రిలీజ్ చేస్తుంది. వాటినే హిస్టామైన్స్ అంటారు. ఈ హిస్టామైన్స్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే గొంతులో నుండి తర్వాత ముక్కులో నుండి చీమిడి రావడం అనేది జరుగుతుంది. మరి జ్వరం ఎందువల్ల వస్తుంది? చూడండి, మన బాడీలోకి వైరస్ ప్రవేశించిన తర్వాత ఆ వైరస్ను చంపేయాలి అన్న ఉద్దేశంతో మన యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే మన బాడీ యొక్క టెంపరేచర్ని పెంచుతుంది. ఎందుకంటే ఎక్కువ టెంపరేచర్ ఉన్న సమయంలో బాడీలో ఉన్న వైరస్ అనేది చనిపోయే ఆస్కారం చాలా ఎక్కువ. అందుకోసమే వైరస్ సోకిన ఇమీడియట్గా మన బాడీ టెంపరేచర్ని పెంచి వైరస్ యొక్క గ్రోత్ని, అంటే వైరస్ యొక్క పెరుగుదలను ఆపేయడానికి ట్రై చేస్తుంది. అయినప్పటికీ కూడా ఆ యొక్క వేడి వాతావరణంలో కూడా వైరస్ ఒకవేళ పెరిగితే ఆ వైరస్ గొంతులో నుండి ఊపిరితిత్తులోకి పోవడం, ఊపిరితిత్తుల్లో నుండి రక్తంలో కలవడం అనేది జరుగుతుంది. కరోనా వైరస్ సోకినప్పుడు మనకు దగ్గు ఎందుకు వస్తుంది? దగ్గు ఎందుకు వస్తుందంటే కరోనా వైరస్ ముక్కు, ముక్కు నుండి గొంతు, గొంతు నుండి ఊపిరితిత్తులోకి చేరడం జరుగుతుంది. ఊపిరితిత్తులో ఒక ప్రత్యేకమైన సెల్స్ అనేటివి ఉంటాయి, వాటిని అల్వియోలార్ సెల్స్ అంటారు. ఈ అల్వియోలార్ సెల్స్ ద్వారానే మనం పీల్చుకున్న గాలిలోని ఆక్సిజను మన శరీరంలోకి చేరి మన శరీరంలో ఏర్పడిన కార్బన్ డైఆక్సైడ్ అదే అల్వియోలార్ సెల్స్ ద్వారా లంగ్స్లోకి చేరి అక్కడి నుంచి ముక్కు ద్వారా బయటికి చేర్చడం జరుగుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే కరోనా వైరస్ అనేది ఈ అల్వియోలార్ సెల్స్ మీద యాక్ట్ చేయడం చేస్తుంది. కరోనా వైరస్తో ఉన్న గాలిని ఏ విధంగానైనా బయటికి పంపించాలనే ఉద్దేశంతో మన లంగ్స్ ఏం చేస్తాయంటే దగ్గును కలుగజేస్తాయి. ఇక్కడ కరోనా వైరస్ను బయటికి పంపించడం అనేది మన ఊపిరితిత్తుల యొక్క ముఖ్య ఉద్దేశం. దాన్నే మనం సైంటిఫిక్గా దగ్గు అనేసి చెప్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి,
మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.